వాట్ ఇస్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు జీటీ ఆన్లైన్. సో ఈ రోజు మనం అయితే ఈ కారు కొనబోతున్నాము, ఎందుకంటే తెలిసిందే కదా ఇండస్ట్రీలో ఈ కారు మైచిపోకుంది. అండ్ ఆల్సో వచ్చి ఆ వీడియో రిలీజ్ చేస్తే దాంట్లో కూడా మనకైతే పీకే దిగారన్నమాట. దీని నుంచి మామూలుగా లేదు కారు అయితే. ఓకే రాజు అయితే దాక్కున్నాడు, సరిపోయిందయ్యా. సరే ఇంకే కార్టేక్ అన్నా టేకెన్ అన్నా కార్ టేక్ అయ్యా అన్నా టేకెన్ అన్నా కార్ది ఓకే అన్నా బిగ్ గిఫ్ట్ దిస్సా అన్నా బిగ్ గిఫ్ట్ దిస్ అన్నా బిగ్ గిఫ్ట్ దిస్. సో అది కేసు మొత్తానికి ఈరోజు మనం కార్టేక్ చేయబోతున్నాం. అడ్రస్ ఏంటి మనం వెహికల్ కొనలేదు. ఓకే అన్న. సో ఇదే గైస్ మనం అయితే కొనబోయే వెహికల్. ఆబ్వియస్లీ దీనికి అయితే బ్లాక్ పెట్టించబోతున్నాం మనం అయితే. చూద్దాం. ఓ లేదు అబ్బాయి, ఈసారి డిఫరెంట్ గా చూద్దాం. ఓకేనా గుర్తు పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. చూద్దాం మరి. అది ఆటో షాప్ స్పేస్ లేదు కానీ నేను క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నాను కానీ లేదు. ఓకే సరే గైస్, మనకు దగ్గరలో ఇది ఉంది కాబట్టి ఏది ఏజెన్సీ, లెట్స్ గో టు ఏజెన్సీ. తెలిసింది కదా ఏజెన్సీ అంటే ఏంటి మనకి, దాంట్లో రోల్స్ వైస్ కళ్యాణ్ ఉంటుంది. కళ్యాణ్ అంటే ఏంటి, కళ్యాణ్ అది ఇచ్చాడని తెలిసి కూడా మన జీఎంకి కొనుక్కున్నవాడు అది. అంటే అది వరుస పెట్టు పడిపోతుంది పాపం. అనా బిగ్ గిఫ్ట్ దిస్ రాక్ స్టార్ అంటున్నా నాకేంది రే అన్న, ఇప్పుడే కదా నన్ను రెండు కొన్నా అన్నారు. సేమ్ మళ్ళీ రే కార్ ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు నేను కార్తీక్ రే. సరే గైస్, అలాంటివి మనకే జరిగితే సో ఎక్స్క్లూజివ్ అన్నమాట. వస్తున్నా, వినబండి వినబండి, సౌండ్ వినబండి. సూపర్ అదే కదా, అంటే ప్రెజర్ కి గురైపోయి పాపం ఇన్కర్షన్ లో అదే. చూసారు గైస్ కార్ మీద కార్ ఎక్కింది ఏంటిది మాకు కొంపది చిట్టి రోబో ఉన్నాడు అన్న. ఏది చిట్టి రోబో ఉన్నాడు అన్నది అన్న చిట్టి కాదు కాదు, లేకపోతే ఏంటిది ఏంటిది రాక్ స్టార్ ఏది మాకేందుకు ఆ స్పెషల్స్ ఇప్పుడు ఎందుకు నేనంటే అంత ఇష్టం నీకు చెప్పాను కదా. ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ అలా మెల్లగా దూపేస్తా ఉన్నాడు మామూలుగా ఉండదు. బ్లాక్ లుక్స్ అంటే చెప్పకూడదు ఇది, సర్లే మామూలుగా లేదు పద్ధతిగా మాట్లాడుతున్నాం కాబట్టి. అది అది గ్రాండ్ మా గ్రాండ్ మా లేనా అసలా. సూపర్, ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చింది అది అప్గ్రేడ్స్ నేను అలా చూడాలి. సరే కదా బయటకు వెళ్ళిపోద్దాం ఒకసారి. ఉన్నారా లేరా? ఉన్నావన్నా ఇంకానా? ఓ రే కనపడ్డారన్నా, బయటకు వచ్చిండి అమ్మా, కార్ ఎక్కండి అమ్మా వచ్చి. అమ్మో ఇది మామూలు రాడ్ కాదన్నా. ఏం ప్లాన్ వేసాడు గేసిన మీదీడు. అది కార్ మనం రివర్స్ లో ఎంటర్ అవుతాం కానీ అది ఫ్రంట్ చేసేద్ది, అలా మామూలుగా ఉండదు. రాక్ స్టార్ జస్ట్ రొటేట్ అన్నమాట. ఈసారి కింద ఫ్లోర్ కి వచ్చాను. లెట్స్ గో. అది ఇప్పుడు తెరవైంది గేసి మొత్తానికి. ప్రశాంతంగా ఉందన్న. సెకండరీ ఇచ్చారా? ఓకే
సెకండరీ ఇస్తే మనం దీంతో రచ్చ చేయబోతున్నాం గేస్ ఈరోజు. ఆర్మర్ పక్క మనకి 100% కావాల్సిందే. అదే కార్యక్రమం చేస్తున్నాడు మూడోదా మూడోది కావాలి వద్దులేండి అన్న. అది అమ్మేశాను అన్న. అమ్మేశా అది అమ్మేశా అన్న. అట్లీస్ట్ డబుల్ మిగులుతాయి అన్న. ఏం మిగులుతాయా? నువ్వు చాలా లాస్ అమ్మేసి ఉంటావు కదా. అంటే అన్న అదే ఎవరు చెప్పరు ఎంత సంపాదించి అని చెప్పినా కానీ ఎంత పోగొట్టుకున్నా ఎవరు చెప్తారా? నో చెప్తే చేరు కదన్న. యాక్చువల్లీ అసలు ఏం బాగలేదు గేస్ బ్యాక్ సైడ్ టు బి ఆనెస్ట్. కొద్దిగా ఇదే బెటర్ కానీ కార్బన్ ఫైబర్ ఇచ్చి చెత్త చేస్తాడు కానీ ఏదో ఒక బీచ్లో కనబడాలి కాబట్టి ఇంకా పెడదాం అన్నమాట. అండ్ ఇది రివ్యూ గేస్ ఓకే కార్ రివ్యూస్ ఇవన్నీ. సో మీరు కార్ టేకాలా వద్దా అన్నది మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇంకా బిగ్ గిఫ్ట్ దిస్ అన్న. బిగ్ గిఫ్ట్ మన వాళ్ళకి ఇస్తాం, వాళ్ళు కొనాల్సిన అవసరం లేకుండా మనమే టెస్ట్ చేసి మనమే అప్గ్రేడ్స్ ఇవన్నీ చేసి వాళ్ళకి. అది ఫుడ్. ఎస్ దిస్ ఈస్ మోస్ట్ ఎక్సైటెడ్ ఇంకే చెప్పరాజు. అన్న పని చేసుకుంటుండే కానీ వెళ్ళరా. నేను అన్నకు అడ్డంరా. కాదు చాలా వర్స్ట్ ఉంది గేస్ ఇది హుడ్లు ఇవన్నీ ఉన్నవాట్లేదు కాస్త బెటర్. హిమానిటెక్ ఉంది గేస్ దీనికి ఏమిటి అందాం రిమోట్ కంట్రోల్ కార్ వచ్చేసింది ప్రాంట్స్ దీనికి హిమానిటెక్ ఇందాక నుంచి అన్న అదే చెప్తుంది. పెద్ద పోటీగా కార్ పెద్ద పోటీగా కార్ గురించి అప్గ్రేడ్ చేసాడు హిమానిటెక్ చేయకుండా. అవును ఎరేనా కారుకి లైట్స్ పెట్టించలేదు అనుకుంటా గైస్. మనం లేఅవుట్ లైట్ లేఅవుటే చూపించలేదు అనుకుంటా ఐ గెస్. లేకపోతే మనం మిస్ అయ్యే సెక్షన్ ఏముంటుంది చెప్పండి. అన్ని సెక్షన్లు మనమే మామూలుగా ఉండదు. దీనికి నార్మల్ వైట్ వదిలేద్దాం గేస్ ఓకేనా. ఎక్కువ పాడు చేయొద్దు లివరీ. ఒరే మనిషి రావా చాలా చెప్పండి తర్వాత వద్దన్నా తీసుకుపోతా కార్డు బిలేక అనా వదనా. కాదు నా పేరు చూడన్న పైది పైది పేరు చూడన్న. ఏది దీని పైది పేరు చూడన్న లివరిది. ఏంటిది లివరి పైన ఇక్కడ లివరి మారుతున్నా అదే సెస్ అంటున్నావు. ఓకే అన్కౌంట్ ఏంటి కాదు సెస్ అంటున్నావు ఏంటి డ్యూయల్ ఓకే ఇది. యాక్చువల్లీ అన్నింటితో కంపేర్ చేసుకుంటే ఇది బెటర్ అంటే ఉన్న వాటితో పోల్చుకుంటే ప్లేన్ చాలా బాగుందన్న. లెట్స్ గో విత్ దిస్ వన్ గైస్. లేదు రియాక్షన్ క్యాప్చర్ కోసం ఓకే మిర్రర్స్ అన్న ప్రశాంతంగా పాలిష్డ్ గోల్డ్ పెట్టించుకుందాం. ఏ క్రోమ్ పెట్టించేస్తా నేను ఇప్పుడు మామూలుగా ఉండదు దగ్గ 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 దగ్గ. ఓకే అన్న మడ్ గార్డ్స్ ఎక్కడ ఉన్నాయి? ఓకే ప్లేట్ ఆబ్వియస్లీ బ్లాక్. ఓ రీనాయన అవునీ వచ్చినాయి గైస్ నేను చెక్ చేయడం మీకు చెప్పడం మర్చిపోయినాను. నాకు కూడా తెలియదు ఇప్పుడే చూస్తున్నా వచ్చినాయి స్ప్రంక్ ఇంకా మనకి ఈకోలా పెట్టింది ఒకసారి చూద్దరాక చూసాను రాజు కనపడుతుంది ఈకోలా మామూలుగా ఉండదు. అరే ఏదిరా క్రోమ్ ఓకే లోకల్ ఉంది గైస్ చే దాన్ని ఎలా లక్ చేయాలి 40 రేసెస్ చేయాలన్నా గెలవాలా 40 రేసెస్ వద్దులే ఇదే బెటర్ గైస్ మనకి అంటే సర్వర్లో ఎలా ఉంటుందో తెలిసిందే కదా. ఆయన రేస్ లో చేస్తాడు అబ్బాయి మొత్తం పడుకున్నా ఇప్పుడు అదే కదా హెలికాప్టర్ హెలికాప్టర్ కాదు నక్షత్రం చూపిస్తున్నాడు పెళ్ళి అయిన తర్వాత అది ప్రాక్టీస్ చేస్తున్నాడు అయ్యాను పెళ్లి చేసుకున్నాడు. కాదు నా లోపల నుంచి నక్షత్రాలు దగ్గర పడతాయన్నా పడుతున్నాను ఒకసారి ఇక్కడ ఏదో ఒకసారి బీనోకి పైకి చూడు గోల్డ్ చూద్దాం గేస్ ఒక నిమిషం అంటే నక్షత్రాలారా అన్న చూపించాను అన్న. సరే గేస్ ఆ బ్లాక్ బాగుందేమో అనిపిస్తుంది. సరే డీటెయిలింగ్ అనిపించట్లేదు బ్లాక్ వద్ది సార్ కన్ఫర్మ్ వద్ది. డీటెయిలింగ్ వద్దబ్బా ప్రతిసారి మనం బ్లాక్ బెయిన్ చేస్తున్నాం ఆరెంజ్ కి మధ్యన అన్యాయం చేస్తున్నాం. ఆరెంజ్ అయితే నేను చెప్తున్నాను కదా దుబాయ్లో క్యాబ్ లెక్క ఉంది గేస్ ఇది వద్దు బాగాలేదు అసలు బాగాలేదు గేస్ ఇది ఎల్లో పెట్టిద్దాం అసలైన క్యాబ్ అయిపోదాం. గ్రీన్ మ్యాట్ గ్రీన్ ఎక్కడ ఉందాం ఇది ఒకటి ఉంది గేస్ అవైలబిలిటీలో మనకి కానీ మ్యాట్ అస్సలు బాగోదు ఈ కార్కి
అసలు అంటే అసలు బాగోదు. ఆలివ్ గ్రీన్ అట్ అండి ఏమైనా ఉందేమో చూడండి అన్న. 6 మంత్స్ వెయిట్ చేయాలా? ఆలివ్ గ్రీన్ ఉన్న సరే లాకేసి ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే గైస్ మనం అయితే ఇప్పుడు ఇది పెట్టించే పోతాం. బ్లాక్ పెట్టించుకుందాం అన్న. వద్దు ప్రతిదీ బ్లాక్ అనేది సార్ అగ్గనే సైలెంట్ గా మాఫియా కార్లోకి తోసేద్దాం అన్న. వద్దు ఆల్రెడీ 10 కార్లు అయిపోయినాయి దాంట్లో గారు ఫుల్. అది సైలెంట్ తోసేస్తారు సరిగా తోపిపై అలా ఎల్లో నిజంగా ఏం పెట్టాలని నేను ఇంకా డిసైడ్ అవుతుంది. ఒకసారి ఆలివ్ గ్రీన్ పెట్టి బయటికి వెళ్ళొద్దాం అని ఫిక్స్ ఆగిన కాదు కేసు. ఓకేనా చూద్దాం అంతే. సెకండరీ కలర్ వచ్చేసి అలాగే ఎవరా నువ్వే ఉంటే భలే ఉండేది అబ్బా మనకి. సరే ఒక రోజు ఉండే చాలా కాంబినేషన్ అయితే టెస్ట్ చేయాలి. విల్ బి రైట్ బ్యాక్. ఓకే గైస్ మొత్తానికి అయితే చాలా డిఫరెంట్ చేశాను చూద్దాం మరి. ఎందుకో దీన్ని చూస్తుంటే ఆర్మీ వెహికల్ లా కనపడుతుంది అన్న సఫారీ. ఓకే అన్నది అన్నా అంటే ఏమైందన్న సైలెంట్ లోపలికి వచ్చారు అంటే అంత బాగుండడం చూసి నేనే షాక్ అయ్యాను. లోపల బాగోకపోతే బయటనే బాగా అనిపిస్తుంది కదా అని చెప్పి చిన్న హోప్. సో అలా సైలెంట్గా ఉండడానికి గల కారణం ఏంటంటే మ్యాటర్ అది షాక్ అయిపోయింది నేనైతే లిటరల్లీ షాక్లో ఉన్నా నేను అదనమాట. సో ఇంకెప్పుడు అలాంటివి చేయకూడదు అబ్బా. ఓకేనా ఇంకెప్పుడు అసలు జోలికి వెళ్ళకూడదు అడిగి అంతే అన్న. రాజుగారు అప్పుడప్పుడు ఇలాంటి ఆల్డ్ ఐడియాస్ అంటే బాగా బాగా అనిపిస్తుంది అది. కాకపోతే మనకు కావాల్సిన కలర్స్ లేవు చాలా డిఫరెన్స్గా చేద్దాం ఏదో అలాగా ఏదో అలా అయిపోయింది ఈసారి మొత్తానికి బ్లాక్ మొత్తానికి ఇంకా బ్లాక్ వచ్చేసింది. ఒకసారి చూద్దాం ఇది కూడా తేడా కొడితే ఇంకేం చేయలేను గేస్ ఎందుకంటే ఇప్పుడు చాలా ఇన్వెస్ట్ చేస్తుంది దీని మీద. వెనక్కి అన్న పర్లేదన్న నేను ఎక్కడో వెయిట్ చేస్తున్నాను మీకోసం. క్రోన్ చాలా చండలాగా ఉందయ్యా పెడితే బాబాయ్ చెప్పాను కదన్న రాజుగడ ఐడియాలు అప్పుడప్పుడు ఇట్లా ఉంటాయి అన్న. లాస్ట్ ఫైనల్ బయట చూద్దాం అబ్బా బయట ఉంటే ఓకే లేదు. ఓకే అన్న అది ఉన్నది బయటే కదన్న. ఆహా అది లైన్ వైట్ సెకండరీ కలర్ చూద్దాం. అంటే అప్పుడప్పుడు ఇలా ఎక్స్పెరిమెంట్ చేయాలి ఒక్కొక్కసారి బ్యాడ్ వేలు వెళ్తాయి అవి. దీన్ని కొట్టిది ఏముండదు అబ్బా ఇది అలాగే తెలిసిందే మనకి బ్లాక్ ఎలాగన్నా బాగా కనబడుతుంది. ఇది కూడా బాగా అనిపించట్లేదు చేసిన ఎందుకో డీటెయిల్స్ కనబడలేదు మిస్ అయిపోయి. ఓకే అన్న. సో అది మొత్తానికి అయితే మనం కొనీసం టాలీవుడ్ స్టార్స్ అనుకున్నాం మనం కూడా కొనీసం కారు ఇది మామూలుకి కాదు. ఏ నా కారు గ్రేట్గా ఉందంట ఆ లేడీ చెప్తుంది. మరి గ్రీన్ ఇవన్నీ ఇవన్నీ పెట్టినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాలి నువ్వు వెళ్ళిపోయింది అదే ఉంటుందండి మన కోసం. యాక్చువల్లీ వైట్ చాలా బెటర్ కనిపిస్తుంది గైస్. లేదబ్బా నాకు అది రేంజ్ రోవర్ నచ్చితే ఆ డీటెయిల్స్ ఇవన్నీ కనబడితే అందుకని బ్లాక్ పెట్టించట్లేదు నేను గేమ్లో. చాలా ఫ్యూ కార్స్ మాత్రమే సెట్ అవుతుంది ఎవరు ఏమైనా అనుకోండి వద్దబ్బా మనకి అన్నా. ఇంతవరకు ఏ కార్కి ఇన్నిసార్లు మార్చలేదు అనుకుంటా. లేదు ఇన్నిసార్లు మార్చలేదు దీనికి చూడండి అసలు ఈ కలర్ బాగుంది. యాక్చువల్లీ ఇదైతే చెప్పి చెప్పక్కర్లేదు అన్నా ఎందుకన్నా లైన్ గ్రీన్ చెప్పరేయా ఎవరినైనా ఎవరినైనా లైన్ గురించి చెప్పే అంటారు. ఓకే గైస్ తిట్టుకోకండి మామూలుగా నాకు ఎందుకో ఇది బాగా అనిపించింది. చాలా బెటర్గా ఉంది గేస్ ఇది అబ్బా ఆ బ్లాక్ కాంబినేషన్ బలి నచ్చింది నాకు. వైట్ అసలు బాగోదు కదా కారు ఎవరన్నారు దీన్ని కొట్టే దీన్ని కొట్టే కారు ఏముంది అబ్బా ఇప్పుడు ఎందుకంటే వెనకలు ఉంది ఏదో ఒకసారి అసలు
చూడండి గైస్ ఆ డీటెయిల్స్ కోసం వెళ్ళరా బాగానే వచ్చు ఆ డీటెయిల్స్ చెప్తా మన వరకు నాకు ఎందుకు బ్లాక్ పెట్టడం ఇష్టం ఉండదు గేమ్లో. అదిగోండి ఆ గ్రిల్ దగ్గర చూసారా అది మొత్తం కలిసిపోయినట్టు ఆ లైట్స్ ఇవన్నీ కలిసిపోయినట్టు బాగుంటుంది రియల్ లైఫ్లో బాగుంటుంది గేమ్లో ఉన్నాం. సో రాక్ స్టార్ మనకి ఆ పార్ట్స్ నేమ్ ఎలివేట్ చేయదు, ఎలివేట్ చేస్తే కొంచెం కనబడతాయి, లేదు అంతా ఒకటే. సో ఇది ఫస్ట్ టైం గైస్ ఈ కలర్ అయితే నేను పెట్టచ్చు, యాక్చువల్లీ చాలా బాగుంది బ్లాక్ కాంబినేషన్. సో చూడడానికి నాకు ఎందుకు ఐస్ క్రీమ్ లాగా అనిపిస్తుంది, ఇది బిస్కెట్ కలర్ అన్న, బిస్కెట్ బిస్కెట్ ఐస్ క్రీమ్. ఒరే ఒరే ఎన్పిసి అదే అనుకుంటున్నాను, ఎన్పిసి ఏంటి ఎంత ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు, ఏమైంది ఏకి అన్న మేము వెహికల్స్ మార్చుకొని తిరుగుతాం అన్న, ఈరోజు మొత్తం ఎన్పిసిలు అయిపోయాం. బాగుంది గేస్ మొత్తానికి. సో ఇది చూసారు కదా ఆ కార్ ప్రైస్ ఎంతో చూడలేదు నేను, ఎంత చూసాను గేస్. సో 1.7 మిలియన్ అప్గ్రేడ్స్ అన్నీ కలుపుకుంటే అరౌండ్ ఒక 2.2 వరకు అవ్వచ్చేమో. సో నన్ను అడిగితే మాత్రం వర్తే, ఎందుకంటే రేంజ్ రోవర్ మనకి అంటే దీని ముందు అప్గ్రేడ్ చాలా కాలం అయిపోయింది. సో తర్వాత ఇంకా లేటెస్ట్ ఇదే, అది కూడా గేమ్తో పడిచ్చింది అంతే, అదే అయ్యి ఉండదు. ఏమో అయినా ఉండొచ్చాయా, కానీ దీంట్లో పెద్ద పార్ట్స్ లేవు కదా, సో ఎఫర్ట్స్ లేవు కాబట్టి జీటీ సిక్స్ కాదేమో అనుకుంటున్నాను. సో అది మొత్తానికి అయితే కార్ బాగా నచ్చింది ఈసారి. యాక్చువల్లీ మార్నింగ్ అయితే మీకు చూపిందను ఎలా ఉంది ఏంటి అని, కాకపోతే ఇంకా సరే. ఎస్ కేస్ మొత్తానికి అయితే రిమోట్ కంట్రోల్ అన్నమాట ఇది, ఇప్పుడు చూసారు కదా దాంట్లో నేనైతే లేను. నేను ఎక్కడ ఉన్నా మీరు కనపడరన్న, కనపడ కదా, ఓకే ఓకే. ఎస్ ఇంతకుముందు మనం అయితే ఫ్రాంక్లిన్ కార్ చేసాం ఇది డాడ్జ్. సో తర్వాత మళ్ళీ ఇదే చేయడం ఫర్ టెస్టింగ్ పర్పస్. రాజు ఎక్కడ ఏజెన్సీలో ఏజెన్సీలో ఉన్నావా అంటే ఇప్పుడు కాదన్నా, ఇందాక ఒకటి అయింది కదన్నా ఇంటీరియర్ లో పోయొద్దామని. సో చూసారు కదా నేను డ్రైవింగ్ దగ్గర కూర్చున్నాను, మీకు తెలుసులే ఈ సెటప్ ఇది అంతా మారిపోయిందంటే మీకు ఆల్రెడీ తెలిసిందే. సో మనమైతే ఎమానిటెక్లో ప్రొటెక్షన్ పెట్టుకోకుండా దీనికి రిమోట్ కంట్రోల్ పెట్టుకున్నాం మామూలుగా ఉండదు, కానీ ఎవరైతే ఆన్లైన్ ఆడతారో వాళ్ళకైతే ఇది అనవసరం. రిమోట్ కంట్రోల్ కాకుండా మిసైల్ లాకర్ జామర్ ఉంటుంది కదా అది పెట్టించుకోండి, అది బెటర్ మీకు. సో పెట్టుకున్నా ఇచ్చే ప్రిఫరెన్స్ అయితే అది మీకు, ఎందుకంటే గ్రేఫర్స్ అస్సలు ఉండరు కదా ఆన్లైన్లో, అస్సలు ఉండరు, అస్సలు చేయడు. ఓకే ఇంకెందుకు కేసు పేల్ చేద్దాం దీన్ని. నువ్వు ఉన్నావు కదా కార్లు. సో అది చూసారు కదా రిమోట్ కంట్రోల్ అలా పనిచేస్తుంది అన్నమాట. మొత్తానికి అయితే వర్తే కావాలంటే కొనుక్కోండి మరి, ఓకేనా. సో ఇది గైస్ మొత్తానికి యూట్యూబ్ వచ్చేసి. సో చెప్పండి మన ఎక్స్పెన్సివ్ లగ్జరీ రిమోట్ ఎస్యూవి గురించి మీరే అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను, సో అయితే పక్కన లైక్ చేయండి, మంచి కలకం సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ బట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I'll see you in the next one. అన్న పర్పుల్ ట్రై చేయండి రా, చెప్పి ఉంటది ఏ బల్లస్ గ్యాంగ్ చెప్పి ఉంటది. ఒకసారి నేను క్రోమ్ చేసి చూపియనా అన్న. ఆ వద్దులే, ఆ ఓకే అన్న, మళ్ళీ అది పెట్టించలేకపోయాన బాధ జీవితాంతం వెంటాడుతుంది అన్నది. అది బ్లాక్ ఉంటేనే బెస్ట్ ఏమన్నా అంటే ఇదన్న, ఇప్పుడు చెప్తా ఇప్పుడు చూస్తున్నది సెకండరీ కలర్ సరే ఇంటీరియర్ నేను ఎక్కువ బాధ పెట్టను, జస్ట్ గివ్ మీ 2 అవర్స్.